ఈరోజు తెల్లవారు లేవగానే చాలా బాధాకరమైన వార్త వినాల్సి వచ్చింది. జయప్రకాష్ రెడ్డి గారు, నటులు జయప్రకాష్ రెడ్డి గారు మనందరినీ వదిలిపెళ్ళిపోయారన్న వార్త వినగానే చాలా బాధ వేసింది. ఆయనతో నాకు చాలా ఎక్కువ అనుబంధం, చాలా సినిమాలు పనిచేసాం. సినిమాలతో కాకుండా బయట కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం, కలిసి మాట్లాడుకుంటాం అనే బంధం ఉంది మాకు. సో ఒక మంచి నటుడు, ఒక మంచి మనిషి, స్నేహశీలి, మంచి మానవతా విలువలు ఉన్న మనిషి అండి. ఆయన స్కూల్ టీచర్, యాక్చువల్గా చిన్నపిల్లలకి స్కూల్లో పాఠాలు చెప్పేది స్కూల్ టీచర్. యాక్చువల్గా బిగినింగ్ కెరియర్ ఆయనది. ఆయన పిల్లలకు పాఠాలు చెప్తూ చెప్తూ ఇంత వయసు వచ్చినా కూడా ఆయన పిల్లల మనస్తత్వం ఇంకా అలాగే ఉంది, చిన్నపిల్లల మనస్తత్వం ఆయనది. ఏది ఆయన మనసులో పెట్టుకుని ఉండే మనిషి కాదు. చిన్నపిల్లలు ఎలాగైతే ఇమ్మీడియట్గా అలుగుతారు, మళ్ళీ మామూలు అయిపోతారు, మళ్ళీ ఇదైపోతారు, అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి ఆయన. సో అటువంటి ఒక మంచి నటుడు, ఎటువంటి పాత్ర ఇచ్చినా కూడా విలన్గా, కమెడియన్గా, పేతాస్ అండ్ క్యారెక్టర్ రోల్, అన్ని పాత్రల్లో కూడా ఎటువంటి పాత్ర ఇచ్చినప్పుడు కూడా అవలీలగా నటించి ఆ క్యారెక్టర్ జీవం పోసేవాళ్ళు ఆయన. నాకు బాగా గుర్తు జయమందారి అనే సినిమాలో జయప్రకాష్ రెడ్డి గారు, నేను, అశోక్ కుమార్ అండ్ సత్యప్రకాష్ గారు నలుగురు బ్రదర్స్గా యాక్ట్ చేసాం. చాలా రోజులు జర్నీ చేసాం ఆ సినిమాకి, ఎందుకంటే ఎక్కువ రోజులు పనిచేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి మా అందరికి అనుబంధం ఎక్కువ. అప్పటి నుంచి మేము ఆయన డాడీ అని పిలుస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. డాడీ అంటే ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం మేము ముగ్గురు. మేము ముగ్గురు కూడా డాడీ డాడీ, ఇప్పటికి కూడా ఆయన డాడీ అనే పిలుస్తాం. జయప్రకాష్ రెడ్డి గారు అనో లేకపోతే ఏమన్నా డాడీ ఎలా ఉన్నా బాగున్నా అనేసి రీసెంట్గా కూడా ఆయనతో నేను ఫోన్లో మాట్లాడాను కొంతకాలం క్రితం. సో ఆయన ఇవాళ మన అందరినీ వదిలి వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి, ఒక మొత్తం తెలుగు ఇండస్ట్రీ అందరికీ ఒక మంచి నటుడిని కోల్పోయింది. ఇటువంటి నటులు మళ్ళీ వస్తారా అంటే ప్రశ్నార్థకరమే. కొన్ని కొన్ని పాత్రలు అయితే ఆయన మాత్రమే చేయగలడు అని అనిపించేది. భగవంతుడు ఆయన ఎంత త్వరగా తీసుకెళ్ళి, ఆయన చాలా ఆరోగ్యకరమైన మనిషి. ఏ అలవాట్లు లేవు, మరి హార్ట్ అటాక్ వచ్చింది అంటే మరి భగవంతుడు ఆయన త్వరగా తీసుకెళ్ళిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఆత్మస్థైర్యం అనేసి అని భగవంతుడిని కోరుకుంటున్నాను. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.